గత వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ ప్రభుత్వానికి తేడా ఏంటంటే మీరేం చెప్తారు? కొత్తగా ఇప్పుడు కొత్తగా ఎక్కాడు కుర్రోడు, యూత్లో ఉన్నాడు, నవరత్నాలు అన్నాడు. నవరత్నాల్లో కొన్ని అమలు చేశాడు 100 రోజుల్లో, అది ఒప్పుకుంటాం. నిదానంగా ఏమైంది, 5 సంవత్సరాల్లో భ్రష్ట్ పట్టించేశాడు. ఒక పరి ఇది లేదు, ఒక రోడ్లు ఎటు లేదు, ఏమి అభివృద్ధి అనేది లేదు. అయితే వైసీపీ వాళ్ళు అంటున్నమాట ఏంటంటే, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే పిల్లలకు తల్లికి వందనం కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి ఇచ్చేవాళ్ళమే, కూటమి ప్రభుత్వం వచ్చింది పింఛన్ ఒకటే అమలు చేశారంటూ కూడా వైసీపీ అంటున్నమాట. వీళ్ళు అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నారు, ఇది ఒక్కోటి వీళ్ళు కూడా అమలు చేసుకుంటూ వెళ్తారు. అటు అభివృద్ధి లేకుండా ఇటు ఇది లేకుండా రెండు ఒకదాని మీద నడవకూడదు. ఇప్పుడు కూడా అటు అభివృద్ధి చూపించాలి, ఇటు వీళ్ళకి భరోసాలు కూడా ఇవ్వాలి. అది కూటమి ప్రభుత్వం చేస్తుంది. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ సూపర్ 6 పథకాలు చూస్తుంటే భయం వేస్తుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. దీన్ని వైసీపీ విమర్శిస్తుంది. 40 సంవత్సరాలు సీనియారిటీ ఉంది కాబట్టి సూపర్ 6 మనం ఇచ్చాం, హామీ ఇచ్చాం. మనం హామీ చేయలేము, చేస్తామా చేయలేమా? గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాలా, వీళ్ళకి సూపర్ 6 పథకాలు ఇవ్వాలా అని ఒక్కోదాన్ని సమర్థించుకుంటా సరి చేసుకుంటా ఒక్కోదాన్ని అమలు చేసుకుంటూ వస్తాడు. అయితే మరి అమలు చేసే గ్యాప్ వస్తుంది కదా, మరి గ్యాప్లో మరి ప్రజలకి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మాకు అటు అభివృద్ధి కావాలి, మాకు ఇది కావాలంటే కుదరదు. అటు అభివృద్ధి చూపిస్తున్నాడు, ఇటు పెన్షన్లో ఇవన్నీ కూడా చూస్తాడు. అది జనం అర్థం చేసుకోవాలి. అది అయితే మరి జనానికి ఇది తెలియట్లేదు కదా, మరి గ్యాప్ వస్తుంది కదా, ఈ గ్యాప్లో మరి ప్రజలకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. ప్రజలకు వ్యతిరేకత అంటే కొంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇది నాలెడ్జ్ పర్సన్ లేనివాళ్ళు అర్థం చేసుకోరు. ఎందుకంటే అటు అభివృద్ధి జరుగుతుంది అనేది ఈ నాలెడ్జ్ పర్సన్ అన్నాలెడ్జ్ తెలియదు, నాలెడ్జ్ పర్సన్కే తెలిసిద్ది అది. ఇప్పుడు ఆటడ ఇప్పుడు మహిళలకు మేనిఫెస్టోలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది తీసుకొస్తున్నారు, తీసుకురావడం జరుగుతుంది. ఒక ఆటో డ్రైవర్గా మీరు ఏం చెప్తారు? మహిళలకి రావడం మంచిదే, అదే మా ఆటో వాళ్ళకి కూడా ఏదో విధంగా న్యాయం చేస్తా అన్నారు అన్నాడు. అది వెయిట్ అండ్ సీ. అంటే మరి ఫ్రీ పథకం బస్సు కనుక తీసుకొస్తే మహిళలకు కానీ సామాన్య ఇది ఆటోలకు కానీ సామాన్య ప్రజలకు కానీ మరి భారం పడే అవకాశం ఉంది కదా? ఏం భారం పడదు, ఆటో ఫీల్డ్ ఆటోకి ఉంటుంది, అవకాశం లేదు. ఎందుకంటే అనుకోవడం వరకే కానీ, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అమ్మాయి ప్రసవించింది, ఆర్టీసీ ఇంటికి వచ్చి తీసుకెళ్తాడా? మా ఆటో కావాలి. ఇప్పుడు ఏదన్నా ఒక ఇంట్లో జలుబు చేస్తే ఏదైనా జ్వరం వస్తుంది, వెళ్ళలేని పరిస్థితి, బస్సు రాతకి ఇంటికి, అటువంటిప్పుడు మా ఆటోలు పనికొస్తాయి. అన్నిటికీ కాదంటే కుదరదు. అది మరి ఆటో వాళ్ళందరూ కూడా ఈ పథకం తీసుకొస్తే మాకు లాభం ఉండదు, మొత్తం నష్టమే, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకొని చేయాలని చెప్పేసి ఆటో డ్రైవర్లు అంటున్న మాట కదా అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అన్నారు, పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకెళ్ళారు. ఇది తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నచ్చసేపే ప్రయత్నం కూడా చేశారు. ఇది చేస్తే అది ఒక సంవత్సరం ఆపి ఆలోచించి చేద్దామన్నారు. ఇది ఇదే ఇప్పుడు తెలంగాణలో కొనసాగుతుంది, ఏపీలో కూడా ఇదే పరిస్థితి వస్తే ఫెయిల్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా కొన్ని తెలంగాణకి వేరు, ఆంధ్రాకి వేరు. తెలంగాణకి ఆర్టీసీ బస్ ఫ్రీ అంటే అది 100% సక్సెస్. అది ఈ ఆంధ్రాకి అది సక్సెస్ అవ్వకపోవచ్చు అనుకుంటున్నాను నేను.